నమస్కారం. వాల్మీకి రామాయణం 16వ భాగం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాలు అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగాయి. దశరథుడు, జనకుడు, బంధుమిత్రులు, ప్రజలందరూ ఎంతో సంతోషించారు. మునులందరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ రోజు రాత్రికి అందరూ మిథిలలో ఆనందంగా గడిపారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు నూతన వధూవరులను ఆశీర్వదించి జనకుని వద్ద, దశరథుని వద్ద సెలవు తీసుకుని హిమవత్ పర్వతానికి వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్ళాక జనకుని వద్ద అనుమతి తీసుకుని దశరథుడు తన పరివారంతో అయోధ్యకు బయలుదేరాడు. జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనం, ఆభరణాలు కానుకగా ఇచ్చాడు. 100,000 ఆవులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, దాసీజనాలను వారి వెంట అయోధ్యకు పంపాడు. తాను కూడా మిథిలా నగరం బయట వరకు వచ్చి వీడ్కోలు పలికాడు. దశరథుడు కొడుకులతో, కోడళ్లతో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని దుశ్శకునాలు మరియు మంచి శకునాలు కనపడ్డాయి. వెంటనే వశిష్ఠునితో ఆ శకునాలకు అర్థం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, రాజా, మనకు ఏదో ఆపద వస్తుందని దుశ్శకునములు సూచిస్తున్నాయి. అయితే ఆపద సులభంగా తొలగిపోతుంది అని శుభశకునాలు సూచిస్తున్నాయి అని చెప్పాడు. ఇంతలో తీవ్రమైన పెనుగాలులు వీచాయి. సూర్యకాంతి పోయింది. చీకట్లు కమ్మాయి. పరశురాముడు అక్కడకు వచ్చాడు. దశరథుడు, వశిష్ఠుడు, బ్రాహ్మణులు అతనిని సాదరంగా ఆహ్వానించి నమస్కరించారు. పరశురాముడు శ్రీరాముణ్ణి చూసి, ఓ రామా, నీ పరాక్రమం గురించి విన్నాను. శివుని విల్లు ఎక్కుపెట్టావని విన్నాను. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. అందుకే మహత్తరమైన మరో విల్లును తీసుకుని వచ్చాను. దీనిని కూడా ఎక్కుపెట్టి నీ పరాక్రమ ప్రదర్శించు. అప్పుడు నువ్వు పరాక్రమవంతుడివి అని నేను ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అని పలికాడు. ఆ మాటలకు గడగడ వణికిపోయాడు దశరథుడు. తన చేతులు జోడించి, ఓ పరశురామా, నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. బ్రాహ్మణుడవైన నీవు 21 సార్లు క్షత్రియులపై దండెత్తి వారిని నాశనం చేశావు. తరువాత శాంతించి దేవేంద్రుని సమక్షంలో ఆయుధాలను వదిలిపెట్టావు. ఈ భూమండలాన్ని కశ్యపునికి దానం చేశావు. కాని ఇప్పుడు అకారణంగా నా పుత్రుడు రాముడిని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది నీకు న్యాయమా? రాముడు నీతో యుద్ధం చేసి జయించలేడు. రాముడు లేనిచో మేము బ్రతకలేము. కాబట్టి మాకు ప్రాణభిక్ష పెట్టు అని ప్రార్థించాడు దశరథుడు. కాని పరశురాముడు దశరథుని మాటలను లెక్క చేయలేదు. ఓ రామా, నీవు ఎక్కుపెట్టిన ధనస్సు, నా చేతిలోని ధనస్సు రెండూ గొప్పవే. ఈ రెండిటిని విశ్వకర్మ తయారు చేశాడు. అందులో ఒకదానిని త్రిపురాసుర సంహార సమయంలో దేవతలు శివునికి ఇచ్చారు. దానినే నీవు ఎక్కుపెట్టావు. రెండవ ధనస్సును శ్రీ మహావిష్ణువుకు ఇచ్చారు. కాబట్టి దీనిని విష్ణుచాపం అని అంటారు. ఒకసారి దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి శివుడు, విష్ణువులలో ఎవరు గొప్ప అని అడిగారు. అందుకు సమాధానం బ్రహ్మ చెప్పలేకపోయాడు. శివకేశవులలో ఎవరు బలవంతులో తెలుసుకోవడానికి వారి మధ్య భేదాభిప్రాయాలను కల్పించాడు బ్రహ్మ. అవి వారిద్దరి మధ్య యుద్ధానికి దారితీశాయి. శివకేశవుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడు విష్ణువు పెద్దగా హుంకరించాడు. దానికి భయపడి శివుడు పారిపోయాడు. అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించారు.
పరమశివుడు తన ధనస్సును దేవరాతుడు అనే రాజర్షి వద్ద ఉంచాడు. విష్ణువు కూడా తన ధనస్సును రుచీకుడి వద్ద ఉంచాడు. రుచీకుడు ఆ ధనస్సును తన కుమారుడైన జమదగ్నికి ఇచ్చాడు. ఆ జమదగ్నే మా తండ్రి గారు. పాపాత్ముడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రిని చంపాడు. కోపంతో నేను అతని కుమారులను హతమార్చాను. అంతేకాదు, క్షత్రియ కులంలో పుట్టిన వారందరినీ నేను సంహరించాను. క్షత్రియులను సర్వనాశనం చేశాను. భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేశాను. నేను జయించిన ఈ భూమిని కశ్యపునికి దానమిచ్చి మహేంద్ర పర్వతానికి వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉన్నాను. నీవు శివధనుస్సును ఎక్కుపెట్టావని నా దివ్య దృష్టి ద్వారా తెలుసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఓ రామా, నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మం ప్రకారం ఈ విష్ణు ధనస్సును తీసుకొని ఎక్కుపెట్టి సంధించు, నాతో ద్వంద్వయుద్ధం చెయ్యి అని పలికాడు పరశురాముడు. ఇంతవరకు రాముడు ఒక మాట కూడా మాట్లాడలేదు. తండ్రి అనుమతితో రాముడు, ఓ పరశురామా, నీ గురించి నేను విన్నాను, నిన్ను అభినందిస్తున్నాను. నేను పరాక్రమం లేనివానిగా నీవు భావిస్తున్నావు, దానిని నేను అవమానంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమం చూడు అని పలికి పరశురాముని చేతిలోని విష్ణు ధనస్సును తీసుకొని ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనస్సులో సంధించాడు శ్రీరాముడు. పరశురాముణ్ణి చూసి, ఓ పరశురామా, నీవు బ్రాహ్మణుడివి, పూజ్యుడివి, మా గురువు విశ్వామిత్రునికి మేనల్లుడివి, కాబట్టి బాణమును నీ మీద నేను ప్రయోగించలేను. కాని సంధించిన బాణం వృధా కాకూడదు, కాబట్టి ఈ బాణాన్ని దేనిమీద ప్రయోగించాలో చెప్పు. నీ పాదాలకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది, ఆ శక్తిపై బాణాన్ని ప్రయోగించాలా, లేక ఇప్పటి వరకు నీవు తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమ లోకాల మీద సంధించనా? నీవు పట్టుబట్టి బాణాన్ని సంధింపచేశావు, ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి అని పలికాడు శ్రీరాముడు. దాంతో పరశురాముని బలపరాక్రమాలు నశించిపోయాయి. విష్ణు బాణమును సంధించిన రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కనిపించాడు. చేతులు జోడించి రామునికి నమస్కరించి, ఓ రామా, నీవు సామాన్యుడివి కాదు, నీకు అసాధ్యము లేదు. యుద్ధములో నిన్ను జయించడం ఎవరి వల్లా కాదు, నేను ఓడిపోయాను. నేను క్షత్రియ సంహారం చేసి భూమిని కశ్యపునికి ఇచ్చినప్పుడు నన్ను ఈ దేశములో కనిపించవద్దు అని అతను ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటూ ఉన్నాను. కాని ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించాను. నీ బాణంతో నా గమన శక్తిని సంహరిస్తే నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళలేను. కాబట్టి దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాల మీద నీ బాణాన్ని సంధించు, తరువాత నేను మహేంద్రగిరికి వెళ్ళిపోతాను అని చెప్పాడు పరశురాముడు. పరశురాముని మాటలు మన్నించి విష్ణు బాణాన్ని సంధించాడు శ్రీరాముడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాలన్నీ ధ్వంసం అయ్యాయి. పరశురాముడు రామునికి ప్రదక్షిణం చేసి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు దశరథుడు. తరువాత రాముడు ఆ విష్ణు ధనస్సును వరుణదేవునికి ఇచ్చేశాడు. తండ్రి దశరథుని చూసి, తండ్రి గారు, పరశురాముడు వెళ్ళిపోయాడు, తమరు ఆజ్ఞాపిస్తే ఇక మన ప్రయాణం సాగిద్దాం అని చెప్పాడు రాముడు. అప్పటి వరకు ఆశ్చర్యంలో ఉన్న దశరథుడు ఒక్కసారిగా తేరుకున్నాడు. రాముణ్ణి కౌగలించుకుని శిరస్సుపై ముద్దు పెట్టాడు. ఆనందంతో పొంగిపోయాడు. దశరథుని మనసు కుదుటపడింది. ఇక ప్రయాణం ముందుకు సాగింది. అందరూ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య ప్రజలు వీరికి ఘన స్వాగతం పలికారు.
కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోనికి తీసుకొని వెళ్లారు. నూతన వధూవరుల గుహ ప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రాహ్మణులకు గోదానాలు, సువర్ణదానాలు ఇప్పించారు. ఆ రాత్రి రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో ఆనందంగా గడిపారు. కొన్ని రోజులు గడిచాక దశరథుడు భరతుడిని పిలిపించి, భరత, నీ మేనమామ యథాజిత్తు నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చాడు. ఆ విషయం నాకు మిథిలలోనే చెప్పాడు. వివాహ కార్యాల వల్ల వీలు కాలేదు. ఇప్పుడు నీవు మీ తాతగారింటికి వెళ్ళు, ఆయనను సంతోషపెట్టు అని చెప్పాడు. తండ్రి మాట ప్రకారం భరతుడు శత్రుఘ్నితో కలిసి తన తాతగారింటికి వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు తండ్రికి సేవ చేసుకుంటూ అయోధ్యలోనే ఉండిపోయారు. రాముడు తండ్రికి రాజ్యపాలనలో సహాయం చేసేవాడు. ఎవరి మనసు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తించేవాడు. రాముని గుణాలకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాజకార్యాలలో పడిన రాముడు సీతను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు. సీత కూడా రాముని పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. సీతారాముల మధ్య ప్రేమ అనుదినం వృద్ధి చెందుతూ ఉండేది. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా సీతారాముల దాంపత్యం కొనసాగింది. ఇంతటితో వాల్మీకి రామాయణంలోని బాలకాండ సమాప్తం. తదుపరి కథను అయోధ్యాకాండలో మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.